ఎన్ఎస్టీవీ నా పేరు ప్రతిభ ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఎంఆర్పిఎస్ షాద్ నగర్ ఇన్చార్జ్ శివనాయకులుగా తమదైన శైలిలో దూసుకుపోతున్న పెంటనోళ్ల నరసింహం మాదిగతో ఎన్ఎస్టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ మున్సిపల్ గ్రామ పంచాయతీ వర్కర్ మరి ఆయన బాలకృష్ణయ్య మేస్త్రి పనిచేస్తున్నాడు నేను 10th వరకు ఎంజిఆర్లో స్కూల్లో చదవడం జరిగింది మా ఊళ్ళో అప్పుడు ఉన్న కాలంలో ఇప్పుడు 10th అయింది అప్పుడు 10th లేదు అప్పుడు 7th వరకు ఉండే 7th వరకు ఇన్మూలారంలో చదివి అక్కడ నుండి ఎంజిఆర్లకు 10th నడుచుకుంటూ పోయేటాను పోయి వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఇంటర్వ్యూ గవర్నమెంట్ కాలేజ్ షాప్ దగ్గర 2003-04 బ్యాచ్ అప్పుడు మనం ఇక్కడ జాయిన్ అయ్యాం మనం అక్కడ ఇంటర్లో మన ఉద్యమాలు బాట పట్టడం వల్ల ఇంటర్ సబ్జెక్టులు పోవడం పోయిన తర్వాత ఓపెన్గా రాసుకొని ఓపెన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఇప్పుడు మనం ఓ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉన్నాం మనం నరసింహ గారు మీరు చిన్న వయసులోనే ఎంఆర్పిఎస్లో ఇన్ఛార్జ్గా చార్నర్ ఇన్ఛార్జ్గా పోస్ట్ ఇస్తున్నారు కదా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి సంగతి ఎంఆర్పిఎస్లో శారదా ఇన్ఛార్జ్గా కావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే ఈ వయసులోనే మనకి ఇంత చిన్న వయసులోనే బాధ్యత ఎంఆర్పిఎస్ ఒక పెద్ద బాధ్యత అది ఒక 6 మండలాలకు ప్రాతినిధ్యం వహించేది ఆ బాధ్యత రావడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే నాకు తెలిసి అతి చిన్న వయసులో తీసుకున్న దాంట్లో నేను ఒక్కనే ఉంటా గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారు మనకి బాధ్యత ఇవ్వడం అనేది చాలా సంతోషకరం ఎందుకంటే మనం విద్యార్థి దశలోనే 10 సంవత్సరాలు విద్యార్థి సంఘంలో పనిచేస్తూ మాదిగేశ్వర ఫెడరేషన్లో రాష్ట్ర ఉపాధ్యక్షులో పనిచేసిన ఆ పనిచేసిన క్రమంలో మనం చూస్తున్న యాక్టివిటీస్ కావచ్చు మనం ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా సక్సెస్ చేయడం ఎన్ని సభలు పెట్టినా పెద్ద జనాదరణతో సక్సెస్ చేయడం జనాలను తీసుకురావడం కమిటీ నిర్మాణం చేయడం ఇలాంటి కార్యక్రమాలు సపరెక్ట్ మనం చేసినాం కాబట్టి కృష్ణమాది గారు మన మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈ యొక్క బాధ్యత ఇవ్వడం అనేది చాలా సంతోషకరం చాలా హ్యాపీగా ఉంది కూడా విద్యార్థి దశ నుండి మీరు మాస్ లీడర్గా ఎదిగారు కదా దానికి గల కారణాలు విద్యార్థి దశ నుండి మాస్ లీడర్ ఎదిగిన కారణాలు ఏంటంటే మనం విద్యార్థి దశలో పోరాటం చేస్తున్నప్పుడు విద్యార్థులకు అన్ని విధాలుగా మనం అండగా ఉండడం విద్యార్థులకు ఎలాంటి సమస్యలు వచ్చినా విద్యార్థి సమస్యల పైన ఫీజు డెవలప్మెంట్స్ కావచ్చు స్కాలర్షిప్ల విషయంలో కావచ్చు తర్వాత హాల్ టికెట్లు ఇవ్వకుండా యజమాన్యాలు ఇబ్బందులు పెట్టడం కావచ్చు విద్యార్థులకు సీట్లు గవర్నమెంట్ కాలేజీల్లో సీట్లు ఇప్పించడం కావచ్చు ఇలాంటి సమస్యల పైన విద్యార్థి దశలో ఎన్నో పోరాటాలు చేసినాం కాబట్టి ఆ పోరాటాలు చేసుకుంటూనే విద్యార్థి దశలోనే వాళ్ళతోనూ పోరాటాలు చేసుకుంటుండే ఎంఆర్పిఎస్ మాస్ లీడర్లతో కలిసి కూడా మనం ఏ కార్యక్రమం కృష్ణమాధవ్ గారు ఎలాంటి సామాజిక నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలను మనం సిద్ధాంతపరంగా కావచ్చు ఏ రకంగా మనం అనుకున్న కోణంలో సక్సెస్ చేయడం జరిగింది కాబట్టి అక్కడ నుంచి మన గుర్తింపు రాష్ట్ర లెవెల్లో మన ఒక మనకంటే ప్రత్యేక గుర్తింపు రావడం మన స్టూడెంట్ లీడర్ నుండి ఇళ్లకు మనం ప్రమోట్ చేస్తే ఇక్కడ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మాస్ లీడర్గా అన్ని వర్గాల్లో సొచ్చుకుపోయే తత్వం ఉంది అన్ని వర్గాల కోసం మాట్లాడే బలం ఉంది అనే విద్య అని అక్కడ ఉన్న వాళ్ళ లీడర్లు కావచ్చు కృష్ణమాధవ్ గారు కూడా గమనించారు కాబట్టి ఈరోజు ఆ బాధ్యత రావడం అనేది మాస్ లీడర్ ఎదగడానికి ఆ కారణాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మనకు ఆ మాస్ లీడర్గా కొనసాగించడం జరుగుతూ ఉంది ఉద్యమాలు చేస్తున్న క్రమంలో మీరు ఎవరన్నా అంటే జరిగినాయా అంటే ఉద్యమాలు మనం తీసుకునే నిర్ణయాల్లో బలమైన నాయకత్వం ఉంటుంది మనం చేసే పోరాటంలో డేర్ అండ్ డాషింగ్గా మనం తీసుకెళ్తాం ఎందుకంటే ఉద్యమాలు అనేటంటే అవి మాస్గా ఉంటాయి ప్రజల క్షేమం కోసం జాతి నిర్మాణం కోసం జాతి ప్రయోజనాల కోసం చేస్తుంటాం ప్రభుత్వంలో కావాల్సిన హక్కులు కావచ్చు ప్రజల సమస్యల పైన పోరాడుతున్నప్పుడు ప్రభుత్వం పైన ఫైట్ చేస్తున్నప్పుడు చిన్న చిన్న బెదిరింపులు కావచ్చు లేకపోతే నువ్వేంది అని నువ్వు మాట్లాడేది నీ స్థాయి ఏంది అని ఇలాంటి క్వశ్చన్స్ ఎదురవుతుంటాయి దాంట్లో మనం ఎట్లా తిప్పుకుంటామో దానిపైన మనం ఎవరైనా తిప్పుకుంటాం కానీ
సిద్ధాంతపరంగానే కానీ ఒక పార్టీకి కావచ్చు, ఒక పార్టీ మీద విమర్శలు కానీ, ఒక ఉద్యమాల మీద విమర్శలు కావచ్చు, నా మీద విమర్శలు కానీ, నేను ఒకరోజు మీద విమర్శలు చేసిన ఒక సిద్ధాంతపరంగానే విమర్శలు ఉంటాయి తప్ప ఎవరు కూడా శత్రుత్వం కానీ ఎలాంటి కోపతాపాలు కావచ్చు లేకపోతే శత్రుత్వం పెంచుకోవడం కావచ్చు ఒక ఒక పార్టీని టార్గెట్ చేసి అనడం అనేది అలాంటి మాకు ఏది లేదు. ఎందుకంటే ఒక మనం కార్యక్రమాల్లో భాగంగా మనం ప్రభుత్వాన్ని కానీ ఏదైనా ప్రశ్నిస్తున్నాం అంటే ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే మనం ప్రశ్నిస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న సమస్యలపైన స్పర్శిస్తాం. ఆ రకంగానే చూస్తున్నప్ప ఆ ప్రశ్న సమస్య ఆ ప్రశ్ననే ఎదురవుతుంది తప్ప ఆయనకు నాకు ఎలాంటి వ్యతిరేకత ఎమ్మెల్యే కావచ్చు లేకపోతే ఇంకా ఎంపీలు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎవరైనా ఏదైనా కావచ్చు. కానీ అలాంటి మూమెంట్లు మన ప్రజా సమస్యలపైన అలా చేసే క్రమంలో ఉండగా ఇప్పటిదాకా అయితే ఇంచుమించు మనకు బెదిరింపులు అనేటువంటిది ఏముండగా కాకపోతే కుట్రపూరితంగా ఎక్కువ మాట్లాడుతుండో అన్ని సమస్యలపైన చేస్తుండ్రు మేము ఏమవుతున్నాం ఫీలింగ్ లో వచ్చిన వాళ్ళు మాత్రం కొంతమంది అయితే కేసులు పెట్టడానికి చాలా సార్లు నమ్మిన అక్రమ కేసులు బనాయించాలని చెప్పి కుట్రలు పంపడం జరిగింది. ఆ కుట్రలను అన్నింటినీ మనం ముందుగానే మనకు తెలియడంతో ఆ కుట్రలను మనం తిప్పికొట్టినాం. అవసరమైతే మనం కూడా దానికి సవాల్ ఇచ్చినాం కాబట్టి ఈరోజు అలాంటి కుట్రలు ఏమి లేవు. ఎవరితో కూడా నాకు శత్రుత్వం లేదు, అందరితో కలిసి ఉంటా, సమాజం పట్ల అవగాహనతో ఉంటాం, అన్ని పార్టీలతో కలిసి ఉంటా, ఉద్యమాలతో కలిసి ఉంటా, నా జాతి వర్గాలతో కలిసి ఉంటా, అందరితో కలిసి ఉంటే ఈ ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తాం. నరసింహారావు, భవిష్యత్తులో మీరు సొంత ఊరికి ఏమైనా చేయబోతున్నారా? ఎలాంటి పనులన్నా ఏది కానీ మన ఏదైనా కానీ ఎలాంటి పనులు కానీ చేయబోతున్నారా భవిష్యత్తులో? ఖచ్చితంగా 100% ఊర్లో ఏదో ఒకటి చేయాలనే ఉంది. ప్రజలకు మా ఊరు ప్రజలంతా యువకులు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే నాకు సహకరిస్తే మాత్రం 100% ఊరికి ఒక మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తా. ఎందుకంటే ఇప్పటిదాకా పరిపాలించిన దాంట్లో చూసినా నేను ఇప్పటిదాకా స్వార్థం డబ్బు అనేది వరకు ఉన్నది కానీ ఎవరు కూడా ఇప్పటిదాకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్పంచ్తో సహా ఇంతకుముందు పరిపాలిస్తున్న సర్పంచులు కూడా కావచ్చు ఇంతకుముందు మాజీ కావచ్చు తాజా కావచ్చు ఏదైనా కావచ్చు స్పెషల్లీ ఊరు విషయానికి వస్తే విద్యా విషయంలో వాళ్ళకు స్వస్థత లేకుంటుంది, ఉద్యోగాల విషయంలో స్వస్థత లేకుంటుంది, ఊర్లో డెవలప్మెంట్లో మరుగుదొడ్ల విషయంలో తర్వాత కొన్ని సామాజిక అవగాహనలపైన విద్యార్థుల భవిష్యత్తు కానీ ఉద్యోగాలు సంపాదించాలనే ఫీలింగ్ తీసుకురావచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏ సర్పంచ్ కూడా ఇప్పటిదాకా ప్రస్తుతం ఎవరు చేయరు. ఏమైనా రిలేషన్ చేస్తామా లేకపోతే ఇంకేడం చేస్తాం ఈ ఇంతవరకే ఉంటుంది తప్ప మాక్సిమం ఇప్పుడు ఒక యువకుడు అనేటువంటి సర్పంచ్ గారు కూడా ఇక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్నారు. కానీ అక్కడ యువకుడు ఇప్పుడు ప్రస్తుతం యువకులను మొత్తం ఒక చదువు జ్ఞానం వైపు ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయాల్సిన యువకుడు కూడా ఈరోజు పని విధానంలో మాత్రం విద్యను చైతన్యం చేసే కాడ ఉద్యోగాలు చైతన్యం చేసే కాడ రాజకీయాలు చైతన్యం చేసే దగ్గర అది ఉన్నారు. అంటే నాకున్న లక్ష్యం ఏంటంటే ఊర్లో ఉన్నటువంటి అందరు యువకులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నాయి, సమాజం పట్ల అవగాహన పెంచాలి. దాంతోపాటు ఇప్పుడు మన చుట్టుపక్కల మా గ్రామం చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలో ఉన్నప్పుడు స్థానికంలో కనీసం ఉద్యోగాలు చేయని పరిస్థితులు ఉండవు. దాంట్లో పైన గ్రామ పంచాయతీ కావచ్చు ఊరులు కావచ్చు ఇప్పటిదాకా పోరాటాలు చేయడానికి సిద్ధంగా లేదు. నాకు కూడా ఒకవేళ మా ఊర్లో నాకు అవకాశం వస్తే నేను 100% అక్కడ ఉన్న ఉద్యోగాల కోసం పోరాటం చేస్తా, విద్య కోసం పోరాటం చేస్తా, పరిశుభ్రత పైన పోరాటం చేస్తా, ప్రతి ఇంటికి మరుగుదొడ్లు ఇచ్చే ఖచ్చితంగా కట్టిగా ఒక రూల్స్ పెట్టేసి వాళ్ళ అన్ని రకాల ముందుకు మహిళలకు చైతన్యం చేసి అన్ని రంగాల్లో ముందుకెళ్ళేటట్టు నా గ్రామాన్ని ఒక జాతీయ స్థాయిలో ఒక అవార్డు వచ్చే ప్రయత్నంగా నేను ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే మన ఊర్లో పుట్టడం కాదు, ఊరికి కూడా మనం ఇంత చైతన్యం వచ్చి ఇంత లీడర్గా మనం బయటకు వచ్చి కీర్తి ప్రదేశాలు మనం ఈరోజు పొందుతున్న గ్రామంలో మన ఊరికి పుట్టిన ఊరికి మనం ఏం చేయకపోతే మన బతుకు అర్థం లేకుంటుంది, మన జీవితానికి కూడా అర్థం లేకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఊర్లో మాత్రం నాకు ఖచ్చితంగా ఏదన్నా ఒక అవకాశం వస్తే అది వార్డు నెంబరా సర్పంచా లేకపోతే ఎంపీటీసా ఏదన్నా ఒక అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా 100% చేస్తాను. ఒకవేళ ఇప్పుడు నేను అధికారంలో ఏ అవకాశం లేకుండా నా వంతు సాయంగా నేను ఊర్లో చిన్న చిన్న పనులు చేస్తుంటాను. ఎందుకంటే నా ఊర్లో పేదోళ్ళు ఉన్నా లేకపోతే ఎవరన్నా చనిపోయినా వాళ్ళు పేదలు లేనప్పుడు ఆ క్రమంలో ఉన్నప్పుడు అక్కడ సర్పంచులు కానీ వార్డు నెంబర్లు కానీ ఏం ఆదుకునే పరిస్థితుల్లో నా వంతు సాయంగా మనం ఐదా పాద ఏదైనా అది ఏదైనా ఉండదు మన వంతు సాయంగా నేను సాయం చేస్తుంటాను. అది నేను బయటకు కూడా రానివ్వను, ఎందుకంటే చెప్పి గొప్పలు కాదు అలా అర్థమే ఉండాలి. మనకు మనం చేసిన సాయాన్ని చెప్పుకోవడం దాంట్లో మనకు ఎలాంటిది ఏమి ఉండదు, కుటుంబం బాగుపడాలనే ఉద్దేశంతో ఉండాలి. అది నాకు ఊరి విషయానికి వస్తే నాకు ఎస్సీలా ఎస్టీలా బీసీలా ఓసీలా ఇవన్నీ ఏమి ఉండవు.
మనం సమానత్వంతో మెలగాలి, అంబేద్కరిజంలో ఎలగాలి, సమానత్వంతో అందరు అన్ని రంగాల్లో మనం ముందుకెళ్ళి కలిసి మలిసి మత సామరాశాలు అన్ని రంగాల్లో ముందుకెళ్ళి సమస్యతోనే ఉండి అందరు కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మనకు ఉంటుంది. అక్కడ మా ఊళ్ళో కొన్ని అక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లు ఇది అది అని కొన్ని విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలు కూడా పోవాలని నేను చాలాసార్లు ప్రయత్నం చేస్తుంటా, చాలాసార్లు అది చేస్తుంటా. కానీ ఏం చేస్తారంటే మనం ఒక నాయకత్వం మనం ముందుకెళ్తున్నప్పుడు నాకంటే అది చేస్తున్నాడు కదా అని చెప్పి కుట్రలు చేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి. ఆ కుట్రలు కూడా తిప్పి కొడతాం, పెద్ద లెక్కేం కాదు మనకు. కానీ అవి ఊరు ఊరికే జరుగుతాయి. కానీ బయటకు దాటి రాజకీయాలు చేసే సీన్లో మనకు లేరు కాబట్టి మనం అందరం వాళ్ళందరూ అలాంటి వాళ్ళని కూడా అలాంటి మైండ్ సెట్ ఉండడం కూడా అక్కడ ప్రతి ఒక్కరిని చైతన్యం చేసి రేపు నాకు ఏదైనా అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా ఒక జాతీయ స్థాయిలో మాత్రం ఖచ్చితంగా నా ఊరును ఆ లెవెల్లో అవార్డు వచ్చే రకంగా నేను ఖచ్చితంగా పోరాటం చేసి కానీ లేకపోతే సామాజిక సేవలు చేసి కానీ నాకున్న దాంట్లో నేను ఇంత నాకున్న నాలెడ్జ్ కావచ్చు, నాకున్న పరిచయాలు కావచ్చు, ఖచ్చితంగా నా ఊర్లో మంచి మంచి కార్యక్రమాలు చేసి నా ఊరికి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేశాను. నరసింహ గారు మీకు ఊర్లో అందరూ సహకరిస్తారా లేకపోతే కొందరే సహకరిస్తారా? ఎందుకంటే వీళ్ళే జన ఊరు అన్నాక శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, అట్లా మీకు ఎవరు ఉన్నారా? అంటే ఊర్లో మీకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉన్నది. ఊర్లో ప్రతి వ్యక్తి 100% క్లీన్గా వాడు, ప్రతి వ్యక్తి శత్రువుతో కలిగి ఉంటాం. మనం కొంతమంది మనం ఎదుగుతున్నామనో శత్రువుతో పెట్టుకుంటాం, కొంతమంది వాళ్ళ మాట వినమనో శత్రువుతో పెట్టుకుంటాం, కొంతమంది వాళ్ళకంటే ముందు ఏదైనా సరే స్పందిస్తారు, అన్నింటిలో మాట్లాడగలుగుతాడు, రాజకీయాలు కూడా ముందున్నారని ఆ ఉద్దేశంతో కూడా కొంతమంది శత్రువుతో పెట్టుకుంటారు. కానీ అలాంటి వాడిని పట్టించుకోము, ఎందుకంటే శత్రువుతో పెట్టుకొని వాళ్ళు ఏం చేసేది ఏమి లేదు. మనం ఎవరి మీద శత్రువుతో పెట్టుకోము, ఎందుకంటే వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద ఏముండదు, ఎవరి మీద ఏముండదు. ఎందుకంటే సామాజిక ఉద్యమాలు చేస్తున్న వాళ్ళకు 100% శత్రువుతో ఉండవు. కక్షపూరితమైన రాజకీయాలు చేసే వాళ్ళకు మాత్రమే శత్రువుతో ఉండదు. నాకు కక్షపూరిత రాజకీయాలు నాకు నచ్చవు. సమానత్వంతో పోయే రాజకీయమే నేను చేస్తాను కాబట్టి నాకు సమానత్వం ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి క్రమంలో ఎన్ని శత్రుత్వాలు పెట్టుకున్నా, ఎన్ని మిత్రులు కలిసి వచ్చే వాళ్ళను వాళ్ళ నాతో వాళ్ళ భుజం తట్టి వాళ్ళతో పాటు నేను కలిసిపోతాను. శత్రుత్వం ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాం, వాళ్ళను కలిసి నాకు సపోర్ట్ చేయాలని మనం అందరం కలిసి పనిచేద్దామని ప్రయత్నం చేసాం. తప్ప నా మీద శత్రుత్వం ఉన్నా కూడా నేను శత్రువులు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఎందుకు పెట్టుకున్నావు కూడా నేను అడగను కూడా, ఎందుకంటే నేను ఏ రకంగా మనం తప్పు చేయం చేసిన తలవంచుతాం. కానీ అలాంటి ఆలోచన మనకు లేదు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి నేను అందరితో కలిసి ఉండాలనుకుంటా, అందరితో కలిసి ఉండే ఊరు కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటా. కానీ ఒక విషయం ఏంటంటే మా ఊర్లో కొంత మందికి ఏముంటా అంటే ఎదుగుదలను ఓర్చుకోలేని నాయకత్వం ఉంటుంది. ఆ నాయకత్వం ఉండడం వల్లనే కొంచెం ఊర్లో కూడా యువకులు కొంచెం పక్కదల పడ్డానికి అవకాశం ఉన్నాయి. ఎవరైతే ఒక లీడర్ ఉంటే ఆ లీడర్ మాట వినకపోతే నా మాట దొరకడా అనేది ఇలాంటి ఫీలింగ్స్ వల్ల యూత్లో కూడా వాళ్ళ మీద చెత్తవుతాం రావడం మిత్రుతాం ఇలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ ఉండకూడదు. ఒక లీడర్ అనుకునేటప్పుడు అందరూ సాయం చేయాలి, మంచోడికి చెడుకి అందరూ సాయం చేయాలి, అందరితో కలిసి ఉండాలి, ఏది ఉన్నా ఏముండో సామరస్యం పోయినట్టు ఉండాలి. కాబట్టి నేను ఆ రకంగానే ముందుకు వెళ్తా, నాకు శత్రుత్వం అవసరం లేదు, అందరితో కలిసి ఉంటా, కలిసి పనిచేస్తా. అవకాశం అందరు కలిసి నాకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా ఊరిని ఒక రేంజ్లో మాత్రం పెట్టగలిసిన బాధ్యత నా మీరు ఉన్నది ఖచ్చితంగా చేసి చూపిస్తాను. ఈరోజు నన్ను నా ఉద్యమాలను నా లీడర్షిప్ని అన్ని రంగాల్లో నేను పోతున్న క్రమంలో ఈరోజు నా ఉద్యమాలను అన్నింటిని గౌరవించి నా వ్యక్తిత్వాన్ని గౌరవించి ఎన్ఎస్టీవి ఇంటర్వ్యూ తీసుకోవడం చాలా సంతోషకరం. ఎన్ఎస్టీవి యజమానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్ కుమార్ గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఇలాగే ముందుకెళ్ళాలని, సామాజిక అంశాలపైన ముందుకు తీసుకెళ్లాలని, మీ యొక్క టీవీకి మంచి పేరు రావాలని చెప్పి మీకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నరసింహ గారు, మీరు ఇలాగే ముందుకెళ్ళాలని మా ఇన్స్టిట్యూట్ నుంచి మేము కూడా కోరుకుంటున్నాము.